హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆరోగ్య బలం. హాయ్, హలో, వెల్కమ్ టు ఆరోగ్య బలం. సమ్మర్ వచ్చిందంటే చాలు, ప్రతి ఒక్కరూ అలసటగా ఫీల్ అవుతుంటారు. అయితే దీనికి చెక్ పెట్టి మంచి చిట్కాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఈ చిట్కాను తెలుసుకోబోయే ముందు మీరు కనుక మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కండి. దీని ద్వారా ఇలాంటి ఆరోగ్యకరమైన చిట్కాలు మీకు నోటిఫికేషన్ ద్వారా అందుతాయి. ఇక వివరాల్లోకి వెళ్దాం. పెరుగుతో పలు రకాల అనారోగ్య సమస్యలను నయం చేసుకోవచ్చు. పెరుగును వేటితో తింటే మంచిదో ఇప్పుడు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. జీలకర్రను పొడి చేసి దాన్ని ఒక కప్పు పెరుగులో కలుపుకొని తింటే త్వరగా బరువు తగ్గుతారు. కొద్దిగా నల్ల ఉప్పును తీసుకుని పొడి చేసి దాన్ని ఒక కప్పు పెరుగులో కలుపుకొని తాగాలి. దీంతో జీర్ణ సంబంధ సమస్యలు దూరమవుతాయి. ప్రధానంగా గ్యాస్, యాసిడిటీ వంటి సమస్యలు తగ్గుతాయి. పెరుగులో కొద్దిగా చక్కెర కలుపుకొని తినాలి. దీంతో శరీరానికి వెంటనే శక్తి అందుతుంది. మూత్రాశయ సంబంధ సమస్యలు కూడా తగ్గుతాయి. వేసవిలో ఇలా తింటే శరీరానికి చల్లదనం అందుతుంది. కొంత వాము తీసుకొని ఒక కప్పు పెరుగులో కలిపి తీసుకోవాలి. దీనివల్ల నోటిపూత, ఇతర దంత సంబంధ సమస్యలు తొలగిపోతాయి. ఒక కప్పు పెరుగులో కొంత నల్ల మిరియాల పొడిని కలిపి తినాలి. దీనివల్ల మలబద్ధకం దూరమవుతుంది. తిన్న ఆహారం సరిగ్గా జీర్ణమవుతుంది. పెరుగులో కొన్ని ఓట్స్ కలిపి తింటే మంచి బయోమెట్రిక్స్ ప్రోటీన్లు లభిస్తాయి. అవి కండరాల పుష్టికి దోహదం చేస్తాయి. పెరుగులో వివిధ రకాల పండ్లను కలుపుకొని తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల శరీర రోగ నిరోధక శక్తి వ్యవస్థ పటిష్టమవుతుంది. పలు రకాల ఇన్ఫెక్షన్ వ్యాధులు రాకుండా చూసుకోవచ్చు. పెరుగులో కొంత పసుపు, కొంత అల్లం కలిపి తినాలి. దీనివల్ల ఫోలిక్ యాసిడ్ శరీరంలోకి చేరుతుంది. ఇది చిన్నారులకు, గర్భిణులకు మేలు చేస్తుంది. ఇక పెరుగులో ఆరెంజ్ జ్యూస్ కలుపుకొని తీసుకుంటే శరీరానికి విటమిన్ సి లభిస్తుంది. ఇది కీళ్లనొప్పులను తగ్గిస్తుంది, వృద్ధాప్య ఛాయలను దూరం చేస్తుంది. ఇక పెరుగులో తేనె కలిపి తీసుకుంటే కడుపులో ఉన్న అల్సర్లు పోతాయి. ఈ మిశ్రమం యాంటీబయోటిక్గా పనిచేస్తుంది. దీనివల్ల శరీరంలో ఉన్న ఇన్ఫెక్షన్లు వెంటనే తగ్గుతాయి. ఆరోగ్యానికి 60 చిట్కాలు అంటారు, కానీ ఇలాంటి చిన్న చిన్న చిట్కాలు పాటిస్తేనే మన ఆరోగ్యం మన చేతిలో. చూసారుగా ఫ్రెండ్స్, మరిన్ని ఇలాంటి చిట్కాలను తెలుసుకోవడం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి ఆరోగ్యానికి నాంది ఇప్పుడే పలకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఆరోగ్య బలం.